हेलो फ्रेंड्स, वेलकम टू इजी एडमिशन्स यूट्यूब चैनल। सो ई वीडियो लो नेनु मीकु तेलंगाणा ओपन स्कूल सोसाइटी 10th एंड इंटरमीडिएट कंप्लीट एडमिशन डीटेल्स चेप्तानंडी। आई मीन एदैते एसएससी इंटर कोर्सेस एंड सब्जेक्ट्स मीडियम, सो दानि गुरिंचि नेनु डीटेल्स चेप्तानु। एंदुकंटे तेलंगाणा ओपन स्कूल एडमिशन नोटिफिकेशन 2021 सेशन की इंका इव्वलेदु। ना अंचना प्रकारं ई जीएचएमसी एलक्षन्स तर्वात रावोच्चु। सो ఆ లోపల మీరు డీటెయిల్స్ అన్ని తెలుసుకొని ప్లస్ డాక్యుమెంట్స్ ఏవేవి కావాలి అని మీరు మీకు తెలిస్తే మీరు ఇన్ టైం లో అవన్నీ కంప్లీట్ చేసుకొని రెడీగా ఉంటారు అనేసి ఈ వీడియో చేస్తున్నాను। సో ఈ వీడియో టోటల్ చూడండి, మీకు తెలిసిన వాళ్ళతో కూడా షేర్ చేయండి। సో ఈ వీడియోలో టాపిక్స్ వచ్చేసి కవర్ చేస్తున్నాను, తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఏంటి అసలు, నెక్స్ట్ వచ్చేసి వ్యాలిడిటీ ఆఫ్ ఎస్ఎస్సీ అండ్ ఇంటర్ సర్టిఫికెట్స్, అండ్ ఈ స్టాస్ సర్టిఫికెట్ విల్ బి రిజిస్టర్డ్, అంటే రిజిస్టర్డ్ అవుతుందా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ లో, దాని గురించి కూడా చెప్తాను। సో ఇంకోటి వచ్చేసి ఎస్ఎస్సీ కోర్స్ డీటెయిల్స్ లైక్ సబ్జెక్ట్స్ మీడియం ఎలిజిబిలిటీ, ఇంటర్ డీటెయిల్స్ సబ్జెక్ట్స్ మీడియం ఎలిజిబిలిటీ అండ్ స్టడీ మెటీరియల్, మోడ్ ఆఫ్ క్లాసెస్ ఎలా ఉంటాయి। సో నెక్స్ట్ వచ్చేసి వాట్ ఆర్ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్, ఏ డాక్యుమెంట్స్ కావాలి। సో తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ అనేది ఎవరైతే పూర్ క్యాండిడేట్స్ ఉంటారో, సో ఎవరైతే రెగ్యులర్గా క్లాసెస్ వెళ్ళని వాళ్ళు ఉంటారో, లేదంటే జాబ్ చేసుకుంటూ చదువుకోవాలనుకునే మెన్ ఆర్ ఉమెన్ ఉంటారో, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ అలా ఏది డిఫరెన్స్ లేకుండా ఎవరైనా ఈ కోర్స్ చేసుకోవచ్చండి। సో ఈ దాని గురించే రెగ్యులర్గా చేయలేని వాళ్ళ గురించే ఈ తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది। సో ఈ తెలంగాణ ఓపెన్ స్కూల్ అనేది మన తెలంగాణ ఆంధ్ర సెపరేట్ కాకముందే ఉంది। సో అప్పుడు ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ అనేది ఉండే అన్నమాట, ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ అనేసి ఎస్టాబ్లిష్ అయింది। సో ఎప్పుడైతే తెలంగాణ ఆంధ్ర సెపరేట్ అయ్యాయో, సో అప్పుడు ఏపీ ఓపెన్ స్కూల్ సెపరేట్ అయింది, తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ కూడా సెపరేట్ ఉందన్నమాట। సో ఇది మెయిన్లీ ఫుల్ ఫ్లెడ్జ్ గా 2010-11 ఆన్వర్డ్స్ నుంచి ఫుల్ ఫ్లెడ్జ్ గా వర్కింగ్ లో ఉందన్నమాట ఈ ఓపెన్ స్కూల్ సొసైటీ। నెక్స్ట్ వ్యాలిడిటీ ఆఫ్ ఎస్ఎస్సీ అండ్ ఇంటర్ సర్టిఫికేట్, ఇక చూడండి, ద టాస్ ఈజ్ ఏ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ బోర్డ్ విచ్ రన్స్ బై ది టిఎస్ గవర్నమెంట్। ఈ తెలంగాణ స్టేట్ ఓపెన్ స్కూల్ అనేది ఏదో ప్రైవేట్ బోర్డు కాదండి, మన తెలంగాణ గవర్నమెంట్ ద్వారా రన్ అయ్యే బోర్డే। సో మీకు ఈ సర్టిఫికెట్ గురించి ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, అన్నిటికీ వ్యాలిడ్ అనమాట। నెక్స్ట్ ఇక్కడ చూడండి, ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్సో ఇష్యూడ్ ఏ ఆఫీషియల్ మెమోరెండమ్ ఆన్ డేటెడ్ 6/3/2013 ఈస్ క్లారిఫైడ్ దట్ ది ఓపెన్ స్కూల్స్ పాస్ స్టూడెంట్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ది ఎంప్లాయ్మెంట్ అట్ ద స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్। సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ అండ్ పీజీ అండ్ పెన్షన్ డిపార్ట్మెంట్ ద్వారా డేటెడ్ 6/3/13 కి ఒక ఆఫీషియల్ మెమోరెండం ఇష్యూ చేసింది। ఏంది ఇష్యూ చేసిందంటే, ఈ ఓపెన్ స్కూల్స్ ఇండియాలో ఓపెన్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి ఎలిజిబుల్ అనేసి ఒక ఆఫీషియల్ మెమోరెండం ఇష్యూ చేసింది। ఇంకొక విధంగా ఆల్సో మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఎంహెచ్ఆర్డి, డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ అండ్ లిటరసీ డిపార్ట్మెంట్, వీళ్ళు కూడా ఒక ఆఫీషియల్ మెమోరెండం అనేది ఇష్యూ చేయడం జరిగింది 7/9/2012। దాంట్లో కూడా క్లియర్గా మెన్షన్ చేశారు ఓపెన్ స్కూల్ పాస్ స్టూడెంట్స్ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి ఎలిజిబుల్ అనేసి। నెక్స్ట్ వచ్చేసి ది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ ఎన్ఐఓఎస్ ఆల్సో అప్రూవ్డ్ అండ్ ఇష్యూడ్ నోటిఫికేషన్ స్టేటింగ్ దట్ ఆల్ ఓపెన్ స్కూల్స్ విచ్ ఆర్ అప్రూవ్డ్ బై ది గవర్నమెంట్ ఆర్ ఈక్వల్ అండ్ ఆల్సో ఎలిజిబుల్ టు గెట్ అడ్మిషన్ ఇన్ ఎన్ఐఓఎస్ కోర్సెస్. సో ఎన్ఐఓఎస్ అనేది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండర్లో రన్ అయ్యే బోర్డ్ అండి, ఇది ద వరల్డ్ లార్జెస్ట్ ఓపెన్ స్కూల్ అనమాట ఎన్ఐఓఎస్. సో ఈ ఎన్ఐఓఎస్ వాళ్ళు కూడా లిస్ట్ ఆఫ్ ఓపెన్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో బై స్టేట్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్డ్ ఓపెన్ స్కూల్స్, ఈ సర్టిఫికెట్స్ అన్నీ ఈక్వల్ టు ఎన్ఐఓఎస్ బోర్డ్ ఎగ్జామినేషన్ అనమాట। సో ఎగ్జాంపుల్గా ఇప్పుడు సపోజ్ మీరు తెలంగాణ ఓపెన్ స్కూల్లో 10th క్లాస్ పాస్ అయ్యారనుకోండి, మీరు ఎన్ఐఓఎస్లో ఇంటర్మీడియట్ చేయొచ్చు। సో సర్టిఫికేట్ గురించి వ్యాలిడిటీ గురించి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు, ఈ సర్టిఫికేట్ అనేది అన్ని విధాల మీకు
పనిచేస్తుంది. నెక్స్ట్, సర్టిఫికేట్ విల్ బి రిజిస్టర్డ్ ఇన్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆర్ నాట్? ఎస్ అండి, మీరు ఈ 10th క్లాస్ కానివ్వండి, ఇంటర్మీడియట్ కానివ్వండి, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ లో రిజిస్ట్రేషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్, ఎస్ఎస్సి 10th క్లాస్ కోర్స్ డీటెయిల్స్ అండి. మీకు 10th క్లాస్ పాస్ సర్టిఫికేట్ కావాలనుకుంటే మీరు దీంట్లో 5 సబ్జెక్ట్స్ పాస్ అవ్వాల్సి ఉంటుంది. ఎనీ 5 సబ్జెక్ట్స్ మీరు దీంట్లో పాస్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, సబ్జెక్ట్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి. గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి అనేది డివైడ్ అవుతుంది అన్నమాట దీంట్లో. సో మనం గ్రూప్ ఏలో వచ్చేసి ఈ సబ్జెక్ట్స్ ఉన్నాయి: హిందీ, ఇంగ్లీష్, మరాఠీ, తెలుగు, ఉర్దూ, కన్నడ, ఒరియా, తమిళ్. సో ఈ గ్రూప్ ఏలో ఇంగ్లీష్ అనేది మ్యాండేటరీ అండి. ఈ ఇంగ్లీష్ అనేది కంపల్సరీగా మీరు తీసుకోవాల్సిన సబ్జెక్టు. నెక్స్ట్ వచ్చేసి మీరు ఈ సబ్జెక్టులో ఏదైనా తీసుకోవచ్చు. గ్రూప్ బి, గ్రూప్ బిలో మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ స్టడీస్, ఎకనామిక్స్, బిజినెస్ స్టడీస్, హోమ్ సైన్స్, సైకాలజీ, ఇండియన్ కల్చర్ అండ్ హెరిటేజ్. సో గ్రూప్ బిలో ఈ సబ్జెక్ట్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ సి, టైలరింగ్, డిజైనింగ్ అండ్ డ్రెస్ మేకింగ్, సెల్ ఫోన్ మెకానిజం, ఎలక్ట్రీషియన్ అండ్ హౌస్ వైరింగ్, వెల్డింగ్, ఇంకా మెషనరీ, కార్పెంటరీ, కంప్యూటర్ కోర్స్, ప్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్, ఆటోమొబైల్ మెకానిజం అండ్ బ్యూటీషియన్ అండ్ హెల్త్ కేర్. సో గ్రూప్ సిలో ఈ సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఈ గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సిలో మీరు ఎలా అంటే, సపోజ్ మీరు ఇంగ్లీష్ ఒకటే గ్రూప్ ఏలో కావాలనుకున్నారు అనుకోండి, మీరు మిగతా 4 సబ్జెక్ట్స్ అనేది గ్రూప్ బిలో తీసుకోవచ్చు. లేదు, నేను ఇంగ్లీష్ ఒకటే తీసుకొని ఒక 2 సబ్జెక్టులు 3 సబ్జెక్టులు గ్రూప్ బిలో తీసుకొని మిగతా ఇవి తీసుకోవాలనుకున్నా మీరు అలాగా కూడా చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మీడియం ఏజ్ లిమిట్. ఏజ్ లిమిట్ చూడండి, దేర్ ఇస్ నో అప్పర్ ఏజ్ లిమిట్ ఫర్ అడ్మిషన్. హౌఎవర్ ది మినిమం ఏజ్ ఫర్ ఎన్రోల్మెంట్ ఫర్ సెకండరీ కోర్స్ ఈస్ 14 ఇయర్స్ ఆఫ్ కంప్లీటెడ్ యాజ్ ఆన్ 31st August ఆఫ్ ది ఇయర్ ఆఫ్ అడ్మిషన్. ఏజ్ లిమిట్ అనేది అప్పర్ ఏజ్ లిమిట్ ఏది లేదండి. 40 సంవత్సరాల చేయొచ్చు, 50 నుంచి చేయొచ్చు, 60 సంవత్సరాల కూడా చేసుకోవచ్చు. కాకపోతే 10th క్లాస్లో అడ్మిషన్ తీసుకోవడానికి 14 ఇయర్స్ ఏజ్ కంప్లీట్ ఉండాలి 31st August నాటికి. సో ఇది ఒకటే దీనికి మెయిన్ క్రిటీరియా అండి. నెక్స్ట్ వచ్చేసి మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. మీడియం వచ్చేసి ఎస్ఎస్సిలో తెలుగు మీడియం ఉంది, ఉర్దూ మీడియం ఉంది, ఇంగ్లీష్ మీడియం, హిందీ మీడియం అండ్ ఒరియా మీడియం. సో ఈ మీడియంస్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ఎలిజిబిలిటీ అండ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. ఈ ఎస్ఎస్సి కోర్సు తెలంగాణ ఓపెన్ స్కూల్లో అడ్మిషన్ తీసుకోవాలంటే డాక్యుమెంట్స్ ఏవేవి కావాలి ఇక్కడ చూడండి. రిక్వైర్మెంట్స్, మినిమం ఏజ్ సపోర్టింగ్ డాక్యుమెంట్ ఏది కావాలి, ఏజ్ ప్రూఫ్ గురించి, 14 ఇయర్స్ యాజ్ ఆన్ 31st August 2019. ఇది ఏదైతే ఉందో ఇది ఓల్డ్ అండి. మీరు ఏ ఇయర్కి అడ్మిషన్ తీసుకుంటారో ఆ ఇయర్ 31st August మీరు 14 ఇయర్స్ ఏజ్ అనేది కంప్లీట్ ఉండాలి. సో దానికి ప్రూఫ్ ఏం కావాలంటే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ రికార్డ్ షీట్ విత్ 2 అటెస్టెడ్ జిరాక్స్ కాపీ షోయింగ్ అప్లికెంట్ డేట్ ఆఫ్ బర్త్ ఇష్యూడ్ బై ది లాస్ట్ స్కూల్ అటెండెంట్ by the applicant. In case of government schools, the transfer certificate, school leaving certificate should be signed by the head of the institution, while in the case of private schools, it should also be countersigned by the competent education authority of government, that is DPTO and district educational officer, or birth certificate issued by municipal authority, district office of the registrar of births and deaths, తహసీల్దార్ విత్ 2 అటెస్టెడ్ జిరాక్స్ కాపీస్ కన్సర్న్డ్. సో ఈ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్కి మీరు ఓన్లీ ఏదైతే 14 ఇయర్స్ ఏజ్ కంప్లీట్ అయింది అని తెలియాలి, ఆ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ టీసీ కావాలి. ఒకవేళ మీరు స్కూల్లో చదువుకున్నట్లయితే, సపోజ్ అది సెకండ్ క్లాస్ కానివ్వండి, థర్డ్ కానివ్వండి, ఫోర్త్ కానివ్వండి, ఎయిత్ కానివ్వండి, ఆ స్కూల్ టీసీ కావాలి. దాంట్లో క్లియర్ మీ డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ ఉండాలి. సో అది ఎనఫ్ అండి. ఒకవేళ అది లేకపోతే, ఇల్లిటరేట్ అయితే, మీరు ఏ చదువుకోలేదనుకుంటే, ఈ బర్త్ సర్టిఫికేట్ ఏదైతే తహసీల్దార్ ఆర్ మున్సిపల్ ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి బర్త్ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారో, సో ఆ సర్టిఫికేట్ కూడా మీరు అప్లై చేయొచ్చు. ఆ దాని మీద కూడా మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు. సో ఈ రెండే అండి అడ్మిషన్స్కి, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్కి ఈ రెండే డాక్యుమెంట్స్. అదర్ దెన్ దిస్ మీరు ఏ డాక్యుమెంట్స్ కూడా డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద తీసుకోరు.
నెక్స్ట్ మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీరు ఎంతవరకు చదివితే అంతవరకు నడుస్తుంది. ఒకవేళ ఇల్లిటరేట్ ఏది చదువుకోలేకపోయినా మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రూఫ్ ఆఫ్ రెసిడెన్స్ అనేది మీరు ఆధార్ కార్డు ఆర్ ఓటర్ ఐడి కూడా ఇవ్వచ్చు అన్నమాట. సో ఈ డాక్యుమెంట్స్ అనేవి పైన చెప్పిన డాక్యుమెంట్స్ అన్ని ఆల్ ఒరిజినల్స్ కావాలి, ప్లస్ టూ సెట్ జిరాక్స్ కావాలండి. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్ కోర్స్ డీటెయిల్స్. ఇంటర్మీడియట్లో కూడా ఫైవ్ సబ్జెక్ట్స్ ఉంటాయి మీకు. ఇంగ్లీష్ అనేది మ్యాండేటరీ. ఇక్కడ కూడా గ్రూప్ ఏ గ్రూప్ బి గ్రూప్ సి ఉంటాయి. సో ఇక్కడ చూడండి, గ్రూప్ ఏలో హిందీ ఇంగ్లీష్ కంపల్సరీ ఉంటుంది, తెలుగు ఉర్దూ అరబిక్. ఓకే, సో గ్రూప్ బిలో వచ్చేసి మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ హిస్టరీ జియోగ్రఫీ పొలిటికల్ సైన్స్. ఈ పొలిటికల్ సైన్స్ అనేది సివిక్స్ కూడా అంటారు. సో నెక్స్ట్ ఎకనామిక్స్ కామర్స్ బిజినెస్ స్టడీస్ అకౌంటెన్సీ హోమ్ సైన్స్ సైకాలజీ సోషియాలజీ మాస్ కమ్యూనికేషన్. సో గ్రూప్ బిలో ఈ సబ్జెక్ట్స్. నెక్స్ట్ గ్రూప్ సిలో పెయింటింగ్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ అండ్ అపీరియల్ ఫ్యాషన్ డిజైనింగ్ కంప్యూటర్ సైన్స్ హోటల్ ఫ్రంట్ ఆఫీస్ ఆపరేషన్ అండ్ సోయిల్ అండ్ ఫెర్టిలైజేషన్ మేనేజ్మెంట్. సో ఇంటర్మీడియట్లో త్రీ గ్రూప్స్లో ఈ సబ్జెక్ట్స్ మీరు చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏదైతే మీకు సబ్జెక్ట్ పక్కన స్టార్ మార్క్ ఉందో ఇది ప్రాక్టికల్ సబ్జెక్ట్ ఉంటుంది. సో ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ ఫీజు కూడా పే చేయాలి దీనికి. ప్రాక్టికల్స్ కూడా ఉంటుంది, ప్లస్ రికార్డ్స్ కూడా మీరు రాయాల్సి వస్తుంది. సో ఇది మీరు ఇంటర్ పాస్ అయిన తర్వాత ఫర్దర్గా ఏ ఫీల్డ్లో వెళ్ళాలనుకుంటున్నారో ఆ ఫీల్డ్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ సబ్జెక్ట్స్ మీరు చూస్ చేసుకోవడం మీకు మంచిది. సో దాని మీద కూడా నేను నెక్స్ట్ వీడియో చేస్తాను, ఏ కోర్స్కి ఏ సబ్జెక్ట్ తీసుకోవాలనేది. సో ఇప్పటివరకు అయితే ఇది సబ్జెక్ట్స్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇంటర్మీడియం అండ్ ఏజ్ లిమిట్ అనేది నో అప్పర్ ఏజ్ లిమిట్ అండి దీనికి కూడా. బట్ 15 ఇయర్స్ కంప్లీటెడ్ ఉండాలి. ఐ మీన్ 10th పాస్ అయ్యి, సపోజ్ ఎవరైతే 13 ఇయర్స్లోనే 10th పాస్ అయ్యారనుకోండి, సో వాళ్ళు ఎలిజిబుల్ కాదు. 15 ఇయర్స్ కంపల్సరీ ఏజ్ ఉండాలి, ఈవెన్ 10th క్లాస్ పాస్ అయినా సరే. నెక్స్ట్ మీడియం వచ్చేసి తెలుగు ఉర్దూ ఇంగ్లీష్ హిందీ మీడియం అన్నమాట. నెక్స్ట్ ఎలిజిబిలిటీ అండ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. ఇంటర్మీడియట్ అప్లై చేసుకోవడానికి ఈ 15 ఇయర్స్ ఏజ్ అయితే చెప్పాను, ఇది కామన్ అందరికీ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఒరిజినల్ కాపీ ఆఫ్ ది సర్టిఫికేట్ మ్యాట్రికులేషన్, అంటే 10th క్లాస్ సర్టిఫికేట్ అన్నమాట. 10th క్లాస్ మార్క్షీట్ కావాలి అండ్ ఒరిజినల్ అలాంగ్ విత్ టూ అటెస్టెడ్ జిరాక్స్ కాపీస్. నెక్స్ట్ వచ్చేసి ఈ సర్టిఫికేట్ పాస్ ఇన్ ఎస్ఎస్సి ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్. దాని మీద నేను ఆల్రెడీ వీడియో చేశాను, ఏవైతే రికగ్నైజ్డ్ బోర్డ్స్ ఉన్నాయో నేను పైన ఐ బటన్లో ఇస్తాను. ఆ రికగ్నైజ్ బోర్డ్లో పాస్ అయిన వాళ్ళే దీనికి ఎలిజిబుల్ అన్నమాట. అండ్ ప్రూఫ్ ఆఫ్ రెసిడెన్స్ అనేది ఆధార్ కార్డు ఆర్ డేటా మన ఐడెంటిటీ కార్డు ప్రూఫ్ ఏదైనా మీరు పెట్టవచ్చు అన్నమాట. సో ఫ్రెండ్స్ ఇదే అండి బేసిక్ డీటెయిల్స్. మెయిన్లీ దీంట్లో నేను మీకు 10th క్లాసు కోర్సెస్ ప్లస్ మీడియము ఏజ్ లిమిటు ఏ సబ్జెక్ట్స్ ఉంటాయన్నది కవర్ చేశాను, సేమ్ ఇంటర్మీడియట్ కూడా. సో ఇంకా మీకు దీని గురించి ఏదైనా డీటెయిల్స్ కావాలనుకుంటే మీరు కింద డిస్క్రిప్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ దీని మీద ఇంకో వీడియో వస్తుంది. దాంట్లో ఎవరైతే రెగ్యులర్గా ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు మళ్ళీ దీంట్లో గ్రూప్ చేంజ్ చేసుకొని చేసుకోవచ్చా, అదొకటి. నెక్స్ట్ వచ్చేసి స్టడీ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి. సో ఫర్దర్గా ఈ ఓపెన్ స్కూల్ మీద నేను టోటల్ వీడియో నెక్స్ట్ వీడియోలో చేస్తాను. అప్పటి వరకు మీరు ఈ వీడియో చూడండి. సో మీకు తెలిసిన వాళ్ళతో కూడా షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.